వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ ఆఫ్ మోడ్ సిరీస్. సో చూసారు కదా, బ్లాక్ వేస్తాడు. బ్లాక్ అంటే ఏంటి మనకి? వైలెన్స్ అనమాట. యా, ఇప్పటి వరకు మనకైతే వినాయక చవితి ఆ పూజలు పునస్కారాలు ఇవన్నీ మునిగిపోయి దాంట్లో కాస్త వైలెన్స్ని అయితే దూరం పెట్టేశాడు. తెలుసు కదా మీకు, వినాయక చవితి ఆ టైంలో మనమైతే ఎటువంటి వైలెన్స్ కూడా చేయడం అనమాట. సో అందుకే మోస్టర్ అయితే బాగా పూజలు ఇవన్నీ కూడా చేసుకున్నాడు. ఇంకా బాస్కి అయితే కల్ట్ ఫ్యాన్ లాగా మొత్తం పూజలు అయితే చేస్తూ కూర్చున్నాడు అనమాట. సో మంచిది అనుకోండి, మొత్తానికైతే నిమజ్జనం కూడా అయిపోయింది. ఇంకా మొదలు పెట్టాల్సిందే మరి రక్తపాతం, ఎందుకంటే మన కోసం ఆల్రెడీ ఎర్ర అక్కడ సిద్ధంగా ఉందబ్బా కేవ్ పెరుకులో. సో వాడినైతే అలాగొల్లేసాను నేను, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో చాలా సంవత్సరాల తర్వాత బాగా టైంని అయితే స్పెండ్ చేశాడు మాస్టర్ ఈ వినాయక చవితి ఈ టైంలో. యా, చాలా హ్యాపీగా అనిపించింది ఆ బట్టమనోడికి. ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేద్దాం మరి, మళ్ళీ ఎప్పుడు వస్తామని తెలియదు, చెప్పలేం. వస్తే మళ్ళీ ఒక వారంలో రావచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత కూడా రాకపోవచ్చు, నేను చెప్పలేం. సో అందుకే అనమాట వీళ్ళకైతే బాగా చెప్తున్నాను. అంటే రీసెంట్ టైమ్స్లో బాగా చెప్పే ఛాన్స్ అయితే రాలేదు. కే పెరుకులేమో ఒక్కొక్కసారి సిగ్నల్స్ ఉంటున్నాయి, ఒకసారి ఉండట్లేదు. అంటే 50-50 అనమాట, చెప్తున్నాను కదా, ఒకసారి ఉంటున్నాయి ఒకసారి ఉండట్లేదు. ఒక్కొక్కసారి మనకి వీళ్ళైతే కాంట్రాక్ట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దాని గురించి అనమాట, ఎప్పుడు బాయ్ బాయ్ చెప్పైతే వెళ్ళలేదు కే పెరుకుకి, నార్మల్గా వెళ్ళిపోయాడు అంతే. సో ఈసారి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను. అమెండా ఎలా చూడు, సర్లే. ఎస్, మొత్తానికైతే సెలబ్రేషన్స్ మొత్తం కూడా అదరగొట్టేశాము. నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళ ప్లాన్ చేద్దాం, ఓకేనా? అంట్రేసి నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అండ్ కార్స్ ఏవి బైక్స్ ఏవి మీకైతే డౌట్ రావచ్చు, మొత్తం అన్నీ వాటర్ సర్వీసింగ్ వెళ్ళినాయి అనమాట. కట్టగలిపి ఒకేసారి పంపించాను, ఎందుకంటే మొత్తం అన్నీ కాస్త డస్ట్ అలా ఉన్నాయన్నమాట, బాగాలేదు. సో అందుకే పంపించాను. ఇంకా జిమ్గా చూడండి, సైకిల్ ఎక్కడ పెట్టేశాడు. యా, సైక్లింగ్ అలా వెళ్ళొచ్చాడు. ఇంకా మొత్తం అన్ని కార్స్ని పంపిస్తాడు వాటరింగ్కి. రీనా వచ్చిందబ్బా కార్ వేసుకుని. సో షాపింగ్ అంట వెళ్ళారు బయటికి. నా కోసం అయితే వెయిట్ చేస్తాను అన్నాడు వెళ్ళే వరకు కూడా. అవసరం లేదులే, నేను అక్కడికి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నా. ఎందుకు పాపం ఆ అమ్మాయి, యా టైం స్పెండ్ చేయాలనుకుంటుందేమో జిమ్ గారితో, మళ్ళీ మనం ఎందుకు స్పాయిల్ చేయడం. వెళ్ళేటప్పుడు ఎలాగో బాయ్ బాయ్ చెప్పేసి వెళ్దాం. ఎలాగో వాళ్ళు వెళ్ళింది షాపింగ్కే. సో పోన్సో బీసా దాని పేరు, లేకపోతే పోస్నో బీసా, ఏదో ఒకటి. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం. లెట్స్ గో. అండ్ ఈ మస్టాంగ్ని కూడా నేను కేపేర్ కొరకు తీసుకువెళ్తున్నా, కానీ మళ్ళీ బ్యాక్ టు లాస్ సాంటోస్ వచ్చేమో, ఓకేనా? అండ్ ఆల్సో ఈరోజు ఎపిసోడ్ కాస్త చిన్నగా అయితే ఉండొచ్చు, ఓకేనా? ఎందుకంటే మెయిన్గా టైం లేదు నా దగ్గర. సెకండ్ రీజన్ వచ్చేసి గేమ్ బలంగా క్రాష్ అవుతుంది, మోస్టర్ అంటే ఇంకా బలంగా క్రాష్ అవుతుంది. అంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని స్పాన్ చేస్తాం, సో దానివల్ల అనుకుంటా. అండ్ రీసెంట్గా మనకైతే రాక్ స్టార్ వాడు ఒకటి వదిలేడు, మీకు తెలుసు లేదు. సో బ్యాట్లు ఏం చెప్పేసి అదొకటి. సో రచ్చరచ్చ కింద ఉందన్నమాట. ఓకే, రీనా ఫెరారీ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీని హిస్టరీ నాకైతే చెప్పాడు అబ్బా జిమ్మిగడు. యా, అది యాక్చువల్ అయితే జిమ్మిగడు కారు, కానీ బుగాటి అట్లాంటిక్ ఇచ్చిందనే కారణంతో. ఓకే ఓకే, తీసేస్తాను అబ్బా ఇక్కడ నుంచి, ఏగలో దామలో అమ్మో. ఓకే, మళ్ళీ కారులోకి వెళ్ళిపోయినకోండి, కష్టం అనమాట. అండ్ ఎస్, దీని గురించి అయితే చెప్తున్నాను కదా నేను. సో ఈ కార్ అయితే యాక్చువల్లీ జిమ్మిగడితే, కానీ బుగాటి అట్లాంటిక్ ఇచ్చిందనే రీజన్తో ఇచ్చేసాడంట రీనా కోసం. హలో, నేను వచ్చింది మీకోసం కాదు, ఓకే? సో పోన్సో ఏంటి, పోన్సోన్ బీసా, ఓకే ఏదో ఒకటిలే. సో జిమ్మి జాగ్రత్తగుండు, ఓకేనా? నేను ఇంకా ఏం వేసుకోలేదు. దట్ లుక్ గుడ్ ఆన్ యూ. ఏంటి, నేను ఇంకా ఏం వేసుకోలేదు, ఓకే? ఇది కొన్నది నేను ఇక్కడే, ప్రమోషన్ చేయలే మీ ఫ్రీగా. ప్లీజ్ కాసేపు, ఓకే? నా కొడుకు ఇంకా కోడలతో మాట్లాడతాను, మధ్యలోకి రాకు. అండ్ కోడల పిల్ల, మా వాడిని అయితే జాగ్రత్తగా చూసుకో. ఇంకా వీడికి ఈ విషయం తెలుసా లేదా, అంటే మనకు తెలిసిన విషయం, మనం మళ్ళీ పైకి చెప్పకూడదు. వీడు అసలుకే పారిపోతాడు ఇక్కడ నుంచి, పరిగే పరుగు. ఇంకా ఏంటి ట్రై అవను, ఎవరిని ట్రై చేయాలి, కాసేపు ఆగు వెళ్ళిపోతా, ఓకే? ఏం కొనట్లేదని చెప్పి ఫీల్ అయిపోతుందేమో. ఆల్రెడీ రీనా తెగ షాపింగ్ చేస్తుందా అనుకుంటా, ఎందుకంటే మైకిల్కి తెలియపోవచ్చు మనకు తెలుసు కదా, ఈ షాప్కి మనం మూడోసారి నాలుగోసారి రావడం రీనా కోసం. యా, ఫేవరెట్ షాప్ అనుకుంటా. కానీ ఇక్కడ ఎవరు ఫీమేల్స్ అయితే లేవు, వాళ్ళ ఫాదర్కే ఏంటి. నా సర్లే, మనకు అనవసరం అది. ఓకే జిమ్మి, నీతో ఇప్పుడు మాట్లాడడం ఎందుకు వచ్చానంటే పర్సనల్గా, నాకు ఒక్కొక్కసారి నువ్వు కాల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నావు కేవ్ పెరుకు. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఓకేనా? కాల్ ఒకవేళ నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సీదా డైరెక్ట్గా వచ్చేసే కేవ్ పెరుకుకి, ఓకేనా? అలా అని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఏం పడితే అవి పెట్టేసుకుని వచ్చామని కాదు, ఓకేనా? నీ అంత నువ్వు ఫేస్ చేసుకో, ఎలాగో నువ్వే అన్నావు నాతో. ఎస్, టేక్ యూర్ టైం రా, ఇది మాత్రం కరెక్ట్. నేనేం నేను పుష్ చేయట్లేదు, నీకు కావాల్సిన టైం ఇస్తున్నాను, కానీ నువ్వే అన్నావు అలాగో నాతో. సో నీ పనులు నువ్వు చూసుకుంటానని. వెరీ నైస్. సో మినీ మాస్టర్ అవ్వాలంటే అలాగ ఉండాలి మరి, ఎప్పుడవుతాయి ఏంటో. కానీ అయిన ఒకటి మాత్రం, ఆర్క్ అదిరిపోతుంది, ట్రస్ట్ మీ. సరే, ఇంకా బయలుదేరుతున్నాను మరి. రీనా మాత్రం వాడికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పకూడదు. ఒకవేళ వాడికి ఈ పాటికే తెలుసుంటే మాత్రం, అలా ఉంటే వాడికి గ్రేటే, తెలియదని అనుకుంటున్నాను నేను. అంటే మాస్టర్ తెలీదు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందని చెప్పేసి. ఇంకా మోస్టర్ని పక్కన పెట్టేస్తే మనకు తెలిసిందే, రీనా ఇంకా వాడికి మ్యాటర్స్ చెప్పలేదు. అంటే తను కూడా చెప్పాలని ఇప్పుడు వరకు అనుకోలేదు, ఇప్పుడు ఏం చెప్తుంది, స్పెషల్గా చెప్పదు కదా. జిమ్ కూడా ఏమైనా డౌట్ఫుల్గా అడిగితే అప్పుడు చెప్తుంది.
సర్లే, ఆ విషయం తెలిసినప్పుడు జిమ్మి గారి రియాక్షన్ ఏంటా అని చూడాలన్నది నాకైతే. ఇంకా మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాము మస్టాంగ్తో. ఫస్ట్ పర్సన్ వ్యూలో ఈరోజు కాస్త డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. నాకేంటో నా అబ్బా సరిగ్గా అచ్చరాది ఇది, ఎప్పుడు మారుతానో ఏదో పెంట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ అయినా సరే సరిగ్గా డ్రైవ్ చేద్దాం అనుకుంటా ఫస్ట్ పర్సన్ వ్యూలో. మామూలుగా ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తా, వీడియోలో వచ్చినప్పుడు ఏంటో మరి ఏదో పెంట జరుగుతుంది. అంటే అది కార్కి గీతలు పెట్టడం ఎందుకని అంతే. అండ్ ఆల్సో సిమియానికి అయితే కార్ నుంచేసా. సో థార్ రాక్స్ని చూడడానికి అయితే లుక్ పరంగా చాలా బాగుంది, బ్లాక్ కూడా చాలా బాగుంది. సిమన్ నేనైతే అడిగా అదేంటి మనకి టెస్ట్ డ్రైవ్ వచ్చిన వెహికల్ నాకు ఇచ్చేసామని చెప్పేసి. అంటే మనం సెక్యూరిటీకి జీప్ వాడతాం కదా, దీంతో మనం ఏమైనా రిప్లేస్ చేస్తామని చెప్పేసి చిన్న ప్లానింగ్లు ఇచ్చాడంట. నేను ఆల్రెడీ చెప్పా ఒకవేళ మార్చాలంటే ఈ కార్ కాదు చాలా కార్లు పెడుతాను, కానీ నాకు అదే ఆ వింటేజ్ లుక్ కార్ కావాలి సెక్యూరిటీకి. సో అందుకే అదే బాగుంటుంది అప్ప, బాగుంటుంది అంతే. మామూలుగా మీరు ఒకసారి ఊహించుకోండి, మోడర్న్గా చూసుకుంటే అది బాగుంటుంది, కానీ మస్టాంగ్ దానికి కాన్వేలో మనకి బ్యాక్ సైడ్ ఆ జీప్స్ వస్తుంటే ఎలా ఉంటుంది, ఆ లుక్ వేరు అంతే వేరు. సో అందుకే నేను కూడా మోడర్న్ వెహికల్స్ అయితే ఏం పెట్టట్లేదు సెక్యూరిటీకి, సో అట్లీస్ట్ ఫర్ నౌ. అండ్ సెక్యూరిటీని అయితే కాస్త బయటకైతే పంపాల్సి వచ్చింది వేరే వేరే పనుల మీద, సో అది మీకు ఫ్యూచర్లో తెలుస్తుందిలే. సో ప్రజెంట్ అయితే మోస్ట్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, చూద్దాం ఓకేనా. నెక్స్ట్ మంత్ రావచ్చు అబ్బా, ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అక్టోబర్లో, ఒకవేళ ఈ లోపు వస్తే వెల్ అండ్ గుడ్ ఓకేనా. అంటే ముందుగా చెప్పేసి పెట్టేస్తే మీరు కూడా ప్రిపరేషన్లో ఉంటారు కదా, అంటే ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయచ్చా లేదని చెప్పేసి చెప్తున్నాను కదా. అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఈ లోపు వస్తే హ్యాపీ. ఇంకా వెళ్ళిపోదాం మరి. అండ్ ఇక్కడ కూడా సెక్యూరిటీని అయితే తీస్తా ప్రజెంట్, ఎందుకంటే ఎవరు ఎంతమంది మనకు లోపలికి వచ్చినా సరే ఎంట్రన్స్ దగ్గర మన వాళ్ళు అయితే ఉన్నారు కేఏ పెరుగు దగ్గరలో, ఇక్కడ కూడా పెడతలే. ఈ రోజుకి మాత్రమే ఎంట్రన్స్ దగ్గర అయితే లేరు, ఎందుకంటే నేను వస్తున్నాను కాబట్టి. నేను వస్తే అక్కడ సెక్యూరిటీ అవసరం లేదు. సో యా తీస్తాం అన్నమాట ఈ ఒక్కరోజుకి. అండ్ ఆల్సో ఈరోజు మనకైతే టామ్ ఇచ్చిన గిఫ్ట్ని రివీల్ చేయబోతాము. సో టామీ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చాడు కదా కంటైనర్, సో ఆ కంటైనర్ని అయితే ఈరోజు ఓపెన్ చేయబోతాం. అంటే ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదంటే కాదు, చేసాం ఆల్రెడీ, దాంట్లో ఏముందో నాకు తెలుసు, ఎందుకంటే అది ఇప్పుడు వరకు బయట ఉంది. సో మీకు తెలియడానికి చాలామంది గెస్ కూడా చేశారులే, ఒక చూసారు కదా సెక్యూరిటీ. యా సో మోస్ట్లీ సెక్యూరిటీ అయితే కనిపించరు మీకు ఎక్కడ కూడా. అండ్ ఆల్సో ఒక వేలు ఏదో కనిపించిందంట మన వాళ్ళకి, సో దాంట్లో ఏముందా అని చూస్తే చెప్తా, అక్కడ వెళ్ళాక మీకే చూపిస్తే బెటర్ డైరెక్ట్. కానీ ఎటు సైడ్ వెళ్ళాలి అబ్బా నేను, ఆ వేలుని చూడాలంటే వేలు మన వాళ్ళు ఏదో కిల్ చేయడము లేకపోతే వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి పట్టడము అలా కాదబ్బా, అదే మనకి ఒడ్డుకు వచ్చేసింది చూసారు కదా. అండ్ ఈ గ్రాస్ వల్ల అయితే బీపస్సంగా డ్రిఫ్ట్ అయిపోతుంది కారు, డ్రిఫ్ట్ అని కూడా అనకూడదు దీన్ని, కంట్రోల్లో ఉండదు సింపుల్గా. సో చూసారు కదా ఇది దా ఆ పెద్ద వేలు, సో దాంట్లో ఏముందా అని చూస్తే ఎస్ ఇవి ఉన్నాయి. సో మిసైల్స్లా ఉన్నాయి వచ్చేసి, అవి మనకి దీని ద్వారా పంపించి పేలుద్దాం అలా అయితే ఏం కాదు, ఎందుకంటే ఇవి మనకి యాక్టివేట్ చేయాలంటే సెపరేట్గా వేరేది ఉంటుంది సిస్టము. సో ఇవి మనకి సముద్రంలో ఏమైనా ఉంటే ఇది తినేసిందా లేకపోతే ఏంటి నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే నేను కేఏ పేరుకు వచ్చిన కొత్తలో ఆల్మోస్ట్ అంటే మొత్తం అంతా కదలే కానీ దగ్గర దగ్గరలో ఉన్న ఏరియాని అయితే నేను మొత్తం చూపించా మన వాళ్ళకి. సో మొత్తం చెక్ చేయండి ఏమైనా ఉంటే, అంటే డేంజర్ థింగ్స్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది కదని చెప్పేసి మన వాళ్ళు మొత్తం అంతా కూడా వెతికారు, కానీ ఎటువంటి థింగ్స్ దొరకలేదు. అండ్ లోపలైతే మీకు తెలిసిందే కదా బెలూన్స్ లాగా ఉంటాయి బాంబ్స్, సో వాటినైతే మనం ఆల్రెడీ టర్న్ ఆఫ్ చేస్తాము. ఇంకా అంతే, మన వాళ్ళకి అంతకుమించి డేంజర్ అయితే ఇంకేం కనిపించలేదు. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కాలే, పాపం దీనివల్ల ఇది బలైపోయింది. సో అనుకోకుండా మింగేసింది అనుకుంటా, ఇది వెళ్ళిపోయింది కాలం కాటేసింది, వెరీ సాడ్. సో వాటర్లో సంథింగ్ ఏదో తేడా ఉంది, మళ్ళీ వెళ్ళండి మొత్తం వెతకండి, ఎన్ని రోజులు అయినా సరే ఏం పర్వాలేదు, ఈసారి కాస్త ఎక్కువ రేంజ్ ఓకేనా. సపోజ్ మీకు ఐడియా రావడం చెప్పాలంటే ఓకే ఇదే తీసుకుందాంలే, ఫ్రంట్ మీకు చిన్న ఐలాండ్ ఏదో కనిపిస్తుంది కదా, అది మన మ్యాషన్ ఉన్న ల్యాండ్ అనుకోండి ఓకే. సో దాని నుంచి ఇది హౌసా హౌసా లేకపోతే ఏదో ఒకటిలే, సో అక్కడ వరకు ఆ రేడియస్లో ఉన్న మొత్తం ఏరియాని అయితే వెతికించానమాట, అంతే అంతకుమించి ఇంకేం లేదు. సో ఈసారి మాత్రం కాస్త రేంజ్ అయితే పెంచి వెతకండి ఓకే. ఎస్ ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియాలి, అట్లీస్ట్ ఇంకేమైనా ఉన్నాయా లేదా అది కూడా నాకు తెలియాలి, ఎందుకంటే వాటర్లో మనం సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు చెప్పాలంటే. ఎక్స్ప్లోర్ చేస్తాం కానీ మన మ్యాషన్కి దగ్గర దగ్గరలో అంతే. సో మ్యాషన్కి ఈసారి కాస్త దూరంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈసారి అయితే ఎక్కడి వరకు చేయమన్నా అంటే లాస్ట్ మనం చేసాం కదా, అంటే లాస్ట్ ఎపిసోడ్లో యంగ్స్టర్స్ దాంట్లో సో నిమజ్జనం ఆ ఏరియా వరకు వెతకమంటున్నాను, ఎందుకంటే అది మనకి ఆల్రెడీ చాలా దూరము, నేను వెనక్కి వెళ్తున్నాను మళ్ళీ. సో ఎస్ ఏం చెప్తాను అదే మనకి నిమజ్జనం అయింది కదా, సో వినాయకుడిది ఆ ఏరియా వరకు అయితే మాత్రం సరిపోవచ్చు, ఎందుకంటే అది మ్యాషన్కే చాలా దూరము, ఇంకా అక్కడ ఏమైనా తేడాగా ఉంటే మాత్రం తెలియచ్చు కానీ టైం పడుతుంది ఓకే, ఎందుకంటే అక్కడ వరకు ఆ రేడియస్లో మొత్తం అంతా చూడాలంటే
చాలా కష్టం. అంటే మనం మ్యాచ్ను సెంటర్ అనుకుంటే అక్కడి వరకు ఆ సర్కిల్ మొత్తం అంతా వెతకాలి. చిన్న పని, మనకి మామూలుగా ల్యాండ్ మీద టైం పడుతుంది, అలాంటిది వాటర్లు అంటే మీకు చెప్పలేం. మిస్టర్ సీని పిలిస్తే పిలవచ్చేమో. దీనికి గాను సెక్యూరిటీ అందరూ కూడా ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నట్టున్నారు. అరే నా కార్ ఏదిరా, వేర్ ఇస్ మై కార్? యా ఎక్కడ పెట్టేశారు దాన్ని? పోలే, సేఫ్గా అయితే ఉంది కదా, అది మాత్రం చెప్పండి నాకు. సో మన కార్ అంటే రోల్స్ రాయిస్ పాతది, టామీ గిఫ్ట్ ఇచ్చాడు కదా అది. లెట్స్ గో ఇన్. ఎక్కడ పెట్టారా బాక్స్ ఇది? ఎస్ ఇదే అని చెప్తాను కదా, ఇది మనకి టామీ పంపిన తర్వాత మనం ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసాము, దాంట్లో ఏముందో మనకు తెలుసు, మీకు తెలీదు, కొంతమంది తెలుసు, గెస్ చేశారు కాబట్టి. ఈరోజు నేను దీన్ని తీయబోతున్నా ఎందుకంటే వీడి నోట్ నుంచి నాకు కొన్ని నిజాలు కావాలి. యారా వాడి సంగతి ఏంటి? ఓకే ఏంట్రా అలా గన్ పెట్టేస్తే వాడు భయపడిపోయి మొత్తం అంతా చెప్పేస్తాడా? ఇదేనంటరా ట్రైనింగ్ ఒక్కోసారి బాగా చేస్తారు, ఒక్కోసారి బాగా చేయరేంట్రా? ఓకే నేను ఇంకా మిమ్మల్ని కొట్టమనలేదు కాబట్టి అలా ఏం చేసి పెట్టుకున్నామేమో. కొట్టమనుంటే ఈ పాటికి వీడు చచ్చేవాడు. సర్లే నువ్వు బయటికి వెళ్ళిపో, వెళ్ళరా? ఓకే బయటికి వెళ్ళిపోయిన సరే వాడి మీదకి ఏం చేసి పెట్టాడు. అరే చిల్బడి, వాడు నన్ను ఏం చేయడు, అయినా సరే ఏం చేసి పెడతానంటే ఓకే వెరీ నైస్, మంచి సెక్యూరిటీ మీరు అందరూ కూడా. ఎరా డేవ్ నాట్ను అటు కాదు ఇటు చూడు ఇలాగ. సో నాకైతే నువ్వు కొన్ని విషయాలు చెప్పాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎన్ని ఒకసారి రెండు లెక్కేసుకుంటా. చూసాను లేరా రెండు పాయింట్స్, ఓకేనా? రే రే ఆ కొల్లి అంటారా, రే చేతపడి చేసి వాళ్ళగా, రే రే మామూలుగా పెట్టరా, నేను ఇంకా కొట్టలేదు కదరా నిన్ను, థర్డ్ డిగ్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నారు నేను, నీకు అవసరం లేదులే, నేను చాలు నీకు. ఓకే ఫస్ట్ వీళ్ళకి అయితే వచ్చేసా, ఎందుకంటే కాస్త షేడ్స్ వల్లన్నా వీడు కాస్త క్లియర్గా అనిపించింది నాకు, అయినా సరే కొల్లిగా అనిపిస్తున్నాయి కదా. సర్లే యా రెండే రెండు పాయింట్లు లౌడ్ అండ్ క్లియర్గా అడుగుతాను, నువ్వు నాకు అంత క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పేస్తే బంపర్ ఆఫర్ రా నీకు, తెలుసా? నేను వదిలేస్తా. యా నువ్వు పాతవి చేసినవన్నీ మర్చిపోయి నేను వదిలేస్తాను రా, నువ్వు నాకు ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా చెప్తే. అండ్ ఆల్సో అవి నేను కరెక్టా కాదని చెప్పేసి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత అవి కనుక ప్రూవ్ అయితే నేను పక్కాగా వదిలేస్తా, అసలు పాస్ట్ ఏంటి ఏంటి మొత్తం అన్నీ వదిలేస్తా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాఫియా హెడ్ ఎక్కడ? అదే ఆ వైట్ కలర్ కోట్ వేసుకుని ఉంటాడు కదా ఫ్రాంక్లిన్కి, వాడికి కూడా గొడవైంది, అంటే ఫ్రాంక్లిన్ లేపిస్తున్నాడు, వాడెక్కడ? సెకండ్ థింగ్ మాత్రం నువ్వు చాలా క్లారిటీగా వినాలి, అదేంటంటే ఒక జైలు అనమాట. సో అది నాకు ప్రొనౌన్స్ చేయడం కూడా ఎలాగో అర్థం కావట్లేదు, సో అందుకే స్పెల్లింగ్ చెప్తాను క్లారిటీగా విని. XELOR ఓకేనా? ఆ జైలు ఎక్కడుంది? XELOR ఎవర్రా పేరు పెట్టింది దానికి, అసలు ఎలా పలకలు దాన్ని తెలవరా? ఎస్ ఆ జైలు ఎక్కడుంది? ఈ రెండు విషయాలు నాకు చెప్పేస్తే నేను వాటిని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఒకవేళ అవి కనుక నాకు నిజమంది వెళ్ళిపోతే మాత్రం నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు, ఇంకా మా గ్యాంగ్ కానీ మా వాళ్ళు కానీ ఇంకెవ్వరు నిన్నైతే ఏమనరు. కానీ వన్ థింగ్, నువ్వు లాస్ యాంజెల్స్లో ఉండకూడదురా, అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఉంటే ఎప్పుడైనా కోపం వచ్చి నేనే చంపించాము నేను, అదేనా? సో నీ మంచి కోసం చెప్తాను ఈ రెండు పాయింట్లు నాకు నువ్వు చెప్పేసి ఇప్పుడు. అబ్బాయి రెండు విషయాలు తెలియ అంటున్నాడు అబ్బాయిడే. రే ఆ గన్ను ఒకసారి, గన్ను వద్దలే ఒక్క నిమిషం ఉండరా నువ్వు అలాగుండే. థ్యాంక్ యూ రా, పర్ఫెక్ట్ సరిపోతుంది లేదు, వెళ్ళరా రే బంగారం రే. ఓకే సో చూసావు కదా అలా ఎలా కూడా కొట్టనరా, ఎలా కొడతాను కూడా నాకు తెలియదు, నా కొట్టుడు ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఓకేనా? ఇలా అయితే నువ్వు ఎలా పోతావు కూడా నాకు తెలియదు, ఆ పోయే ముందు నీకు ఇంత అవసరమా? లేకపోతే ట్రెవర్ని పిలవంటావా? థర్డ్ డిగ్రీ వాటిల్లో మనకి బాగా ఫేమస్ అనమాట ట్రెవర్ అయితే, పన్ను పీకడం పెట్రోల్ పోయడం బాగా చేస్తాడు అవన్నీ, అవసరమాట? ఆల్రెడీ నీకు తెలుసు అనుకుంటా ట్రెవర్ది ఎలా చేస్తాడు, థర్డ్ డిగ్రీ ఐడియా ఉందనుకుంటా. వీడు ఇలా చెప్తే మాటలతో అండి కానీ కొట్టాల్సింది ఇంకా రా రా. ఏంట్రా కోపడుతున్నావేంట్రా, కోపడుతున్నావేంటి, కోపడుతున్నావేంటి అన్నా, లెగుస్తున్నావేంట్రా, లెగుస్తున్నావేంటి? రెండు విషయాలు అడిగాను నిన్ను, రెండు, జస్ట్ టూ. ఓకేనా? జస్ట్ రెండు. ఏంట్రా కొడతావా? అప్పా ఆహా రే ఆహా కొడేస్తావేంట్రా, కొట్టి చూద్దాం సరదాగా. ఏరా కొట్ట మనిసా మళ్ళీ? ఆహా నీరసంగా పెట్టేసావేంట్రా ఫేసు, రే అది లోకేష్ అండి, వీడెక్కడ బారిపోతాలే, చెప్పు చెప్పు. బాగా నటిస్తున్నావురా, సూపర్గా యాక్ట్ చేస్తున్నావు అసలు. అరే సరే కొట్రా కొట్టు. అరే ఒక్క షాట్, అరే నేనేదో సరదాగా అంటానురా కొట్టేమని, కొట్టేస్తావా నన్నే, నన్నే కొడతావరా నువ్వు? అరే ఆ షేడ్స్ ఎక్కడ పడిపోయినాయి, మొత్తానికి ఎక్కడ పడిపోయినాయి అవి, అమ్మాయి ఎప్పుడన్నా గిఫ్ట్ ఇచ్చింది అవి, ఎక్కడ ఉండాలి రే, తర్వాత వెతకండి ఒకే లోపల. ఏంట్రా చెప్పు, రెండు విషయాలు అడిగా, రెండు క్లారిటీగా చెప్పేసి, ఓకేనా? వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. స్టిల్ ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నావు కదరా నువ్వు? సరే సరే వెయిట్ చేయి, ఇంకా నీకు కొట్టే ఛాన్స్ కూడా ఉంది కానీ. అరే ఆ టామీ ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా బాక్స్, యా అది ఓపెన్ చేసాను అమ్మ చెప్తా వీడికి. ఏంట్రా సారీ, సారీ చెప్తే అయిపోతుంది ఏంట్రా, రెండు దెబ్బలు కొట్టాను నువ్వు, రెండు అంతేనా, రెండే కొట్టినట్టున్నావు,
మర్చిపోనరా వాటిని, నేను నేను కొట్టిని తీసేసే అది లెక్కలోంచి, లెక్కలో ఉండదు అది. నీలాంటి వాడికైనా సరే కోపాలు ఇవన్నీ రాకూడదురా తెలుసా, ఆ స్టేజ్ ఎప్పుడు దాటిసావు నువ్వు. ఉండే ఒకసారి టామీ ఎప్పుడు ఇచ్చాడు అంటే ఇప్పుడు వరకు మా వాళ్ళు కూడా సరిగ్గా చూపించలేదు, సో అందుకే మళ్ళీ కంటైనర్లో పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా తీసేద్దాం అమ్మా దీని బయటికి. అదిరా చూసావు కదా డేవ్నాట్ను, ఏంట్రా ఏడుపుకు ఇంకా పోలేదా నీకు? ఓకే దీన్ని చూసి షాక్ అయిపోయి ఉంటున్నాడు. అండ్ ఇదే అనమాట బ్లాక్ ప్యాంథర్. సో ఇదైతే ఎల్ రూబీ అది నార్మల్గా, కానీ తర్వాత అయితే టామీ వచ్చిన తర్వాత దీన్ని బాగా మచ్చ చేసుకున్నాడు. తర్వాత ఇది ఎల్ రూబీ ఒకే రివర్స్ అయిపోతే ఐలాండ్లో పెట్టేసాడు అనమాట. సో ఇంతకుముందు మీకు చూపించినట్టున్న ఐలాండ్ కూడా, సో ఆ ఐలాండ్లో అయితే సెపరేట్గా దీన్ని ఉంచేసేవాడు. ఇంకా ఫుడ్ అది తక్కువ పెట్టడం, ఒక్కోసారి పెట్టకపోవడం, అలా హింసించేవాడు అనమాట. సో వన్స్ మనకు మళ్ళీ టామీ రిటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని కేవ్ పేరుకు ఎంట్రన్స్లో ఉన్న మొత్తం ఎనిమిషన్ అయితే లేపాడము. ఆ తర్వాత వెంటనే ఫస్ట్ వెళ్ళింది ఐలాండ్ దగ్గరికి. టామీకి ఎలా తెలిసిందో మరి దీన్ని అలా హింసిస్తున్నాడని చెప్పేసి సెపరేట్గా ఐలాండ్లో పెట్టి, సో దాని దగ్గరకు వెళ్ళి తీసుకున్నాడు, కంటైనర్లో పెట్టాడు. అంటే మనకు అవసరం అవుతుంది ఏమో అని చెప్పేసి పక్కన పెట్టాడు. ఆ రోజు ఫైట్ జరుగుతున్నప్పుడు ఎల్ రూబీతో వాడు అలా పారిపోయాడు అనుకోండి. తర్వాత ఇంకా దాని తర్వాత మనకు తీసే అవకాశం రాలేదని తీసుకెళ్ళిపాడు వైసీపీ. తర్వాత కొన్ని రోజులు పంపాడు, నేను ఓపెన్ చేశా మీకు చెప్పలేదు. సో ఫైనల్గా మీకు ఇది చూపించాను అనమాట. అందుకే మళ్ళీ ఆ కంటైనర్లోంచే తీసా. అంటే టామీ పంపించిన కంటైనర్ కాదు, ఇది వేరేది, ఇది కాస్త పెద్దది. యా అండ్ దీనికి కూడా అంతే, మనలాగా విశాలమైన ప్లేస్లు అంటే ఇష్టం, బాగా విశాలంగా ఉండాలి. అండ్ ఇద్దరు ఆ డేవ్ నోట్ను చూసావు కదా, ఎస్ ఏమైనా తేడా వచ్చిందనుకో మామూలుగా ఉండి తీసారు. మీ ఇద్దరిని కలిపి ఒక దాంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. యా ఇక్కడ ఆల్రెడీ దీనికైతే బోన్స్ ఉన్నాయి, వీటిలో నీ బోన్స్ కూడా ఉండాలంటే మాత్రం యా నువ్వు అలా సైలెంట్గానే ఉండొచ్చు. అబ్బే వీడి ఇంకెలా మాటవండి కానీ, కాలా నువ్వు లోపలికి వెళ్ళు. యా దీనికి నేనైతే పెట్టిన పేరు కాల అనమాట. సో ఆ లోపల ఉంటావు ఈ లోపల ఉంటావా, సర్లే నీకు లోపల ఏది కంఫర్ట్కుంటే అది, దేంట్లో కొడతావు అండి చెతక్ కొట్టాలి, చంపేయకూడదు ఓకేనా. యా చంపకుండా చంపేయగలం అని తెలియాలి. సరే గైస్ ఒక విషయం అయితే చెప్పాడు, యా అదేంటంటే మనకి మాఫియా బాస్, సో నెక్స్ట్ 2 మంత్స్లో ఎప్పుడైనా సరే రావచ్చు అంట, లాస్ ఎంట్రస్ కానీ లేకపోతే నార్త్ యాంగ్టోన్కి కానీ. ఎక్కడ ఉన్నాడో నిజంగా వాడికి తెలియదంట. ఈ విషయంలో నమ్మచ్చేమో, ఎందుకంటే ప్యాంతర్ని చూసా కూడా ఏమోరా నాకు ఇంకా నమ్మకం కలగట్ల. పోలే ఆ 2 విషయం మరి ఇంకా చెప్పలేదు కదా, చెప్పాలి కదా. యా అందుకే దీని లోపల పంపుతున్నాను ఇప్పుడు, ఎంజాయ్ పండుగో. అరే వేసారా అండి. యో మాస్టర్ ఏంటయ్యా వీడెలా ఉన్నాడు? యా మొత్తానికైతే బాగా భయపడుతున్నాడన్నమాట. ఇలాంటి వాడిని చూసి ఈ కాల కూడా సరిగ్గా అటాక్ చేయదన్నమాట. చూసారా కదా వెనక్కి వచ్చేస్తుంది. యా దీనికి అసలు నష్టం అలా ఉంటే, ఎందుకంటే ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వాళ్ళని భయపెట్టడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ పిరుకోళ్ళని ఇదేం భయపడతా ఇంకా. సరేరా ఒప్పుకుంటానులే ఓకేనా. సో ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పావు, అదేంటంటే మనకి నెక్స్ట్ 1-2 మంత్స్లో వాడు లాస్ సెంటర్స్ కానీ నార్త్ యాంటోన్ కానీ రావచ్చు. ఓకే అదొకటి క్లియర్. కానీ నేను మాట తప్పలేనురా. యా ఆ ఎక్స్ఈఎల్ఓఆర్ జెల్లోరా అంట సింపుల్గా ఓకేనా. ఆ జైలు ఎక్కడ ఉందో నాకు నువ్వు చెప్పలేదు, సో నువ్వు నాతో పాటు రావాల్సింది. ఇప్పుడు ఎక్కడికో అని చెప్పి సంబర పడిపోతున్నాడు వీడు, వీడి షాక్ అని వీడి తెలియట్లా. యా దీంతో తగలబడదాం అనుకుంటున్నారా నేను ఓకేనా. సో దాన్ని అయితే లోల్ పెట్టేసాము, కాలా తర్వాత వస్తాను ఓకే బాయ్ బాయ్. నువ్వు రారా బొట్టు పెట్టి మరీ పిలవాలండి నిన్ను. వస్తున్నాడు గేస్. ఏంటి రోయ్ రే అటెక్కడికి ఇటు, అరే తాగేసేవేంటి నువ్వు, లేకపోతే కొట్టిన దెబ్బలకి మతికని పోయిందా? పోయి ఉంటుందిలే, నువ్వు ఎక్కువ చేయకని రా, ఎక్కువ లేట్ చేయకే. ఏంట్రా అట్టు ఇటు తిరుగుతాం మళ్ళీ కొట్టాలి నిన్ను. ఓకే సెక్యూరిటీ వానికి కాసేపు ఏమనకండి, వాడికి సరిగ్గా బొరమని చేయట్లేదు, ఎందుకంటే నేను చితకొట్టిసా నెక్స్ట్ మన కాలని చూపించా. సో ఆ దెబ్బతో షాక్ అయిపోయినట్టున్నాడు ఇంకా. సో చాపర్ రెడీగానే ఉంది కదా. ఎస్ రారా వచ్చి కార్ ఎక్కాలి నువ్వు ఫాస్ట్గా, అంటే జీప్ బ్యాక్ సైడ్ కూర్చోకే కొడతా చిత్తకు కొడతా ఆ సోఫాలో కానీ కూర్చోను ఒక బ్యాక్ సైడ్. ఎస్ సో ఇంకా వీడిని చాపర్లోని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఆ ఐలాండ్ దగ్గరికి. ఆ ఐలాండ్ అయితే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి అయితే చూపించాను. సో దేంట్లోని టామీ డెత్ మిస్టరీ అనుకుంటా, సో దాంట్లో అయితే చూపించాను ఫస్ట్ టైం మీకు. ఓకే ఇంకొచ్చి చాపర్ ఎక్కేసి అక్కడ వెళ్ళిపోదాం, కాబట్టి బోట్లో కూడా వెళ్ళచ్చు, ప్రజెంట్ మన దగ్గర తెలియదు టైంకి ఏవి కూడా ఉండి చావు అనమాట. ఉత్తప్పుడు చూడండి బోల్డ్ బోట్స్ ఉంటాయి, ప్రజెంట్ అయితే ఏమీ లేవు. చెప్పాను కదా కొంతమంది సెక్యూరిటీని అయితే పంపాను చెప్పేసి వేరే ప్లేస్కి, సో ఆ జైలుని అయితే వెతకడానికే. కానీ అదైతే అసలు అంటే అసలు దొరకట్లేదు. సో అందుకే ఉండి ఉండి గ్యాంగ్ని అయితే పెంచుతున్నా దాని మీదకి. ఫస్ట్ అయితే ఒక 5 మెంబర్స్ని పంపా, దొరకకపోతే ఇంకా చాలా ఎక్కువ మంది పంపాను. ఇప్పుడైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% సెక్యూరిటీని అయితే పంపిస్తాను అనమాట. అంటే మన దగ్గర ఉన్నది తక్కువ మంది, సో వాళ్ళని కూడా దానికే అలోకేట్ చేసాం అనమాట మనం. ఎలాంటి దబ్బా ఇదేనా అది ఫ్రంట్ ఉన్నది, నాకే కన్ఫ్యూజింగ్ అయింది ఉంది. ఎస్ ఇదే అనుకుంటా. సో ఇది మనకి ఈ బ్లాక్ ప్యాంథర్ని పెట్టింది ఐలాండ్. ఎస్ ఇది 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 ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సమాధి టామ్ ఇది అది ఇది అని చెప్పేసి ఏదో చూపించాడు మనకి.
ఆ రోజు. ఓకే ఇంకా ల్యాండ్ అయిపోతాము. సర్లే నీకు సమాధి కూడా వేస్ట్, జస్ట్ ఇలా నిన్ను కిల్ చేసి వెళ్ళిపోతా, కొన్ని రోజుల తర్వాత ఎలాగో స్కల్స్ అలా మిగిలిపోతావు నువ్వు కూడా. అంటే జస్ట్ నీకు ఇలా చూపిందామని తీసుకొచ్చాను అంతే. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ లుక్ ఎలా ఉంటుంది, నీకు ముందుగా ఒక ప్రీ లుక్ అనమాట. ఓకేనా? యా, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా నీకు కూడా ఇది ఒక ప్రీ డెత్ ఫోటోషూట్. కాకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్లో మనకి ఫోటోలు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకోవచ్చు, కానీ ఈ షూట్లో మాత్రం నువ్వు పోయిన తర్వాత నీ ఫోటోలు ఎవరు చూడలేరు. ఆ బంపర్ ఆఫర్ నీకే ఎక్స్క్లూజివ్గా కల్పిస్తుంది అనమాట. సో చూసుకో, నీ ఇస్కాలు కూడా అలాగ ఉండొచ్చు ఆల్మోస్ట్. యా, నీది కూడా అంత బుర్ర అనుకుంటున్నాను. ఇంకా వెలిగించేసానరా, తప్పదు. నువ్వు ఎంత ఇడుపు ముఖం పెట్టినా సరే ఇంకా ఎస్ కిల్ చేసేసిందే. ఫ్రాంక్లిన్ బతికే ఉన్నాడు. ఏమన్నారా? ఫ్రాంక్లిన్ బతికే ఉన్నాడు. నాకు తెలియదు మరి.